సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శ్రీహరి నాయుడు, ఈశ్వర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కొన్ని రోజులు ముందుగానే ప్రారంభమైంది. అది ఇది చాలా మంచి పరిణామం. సభ్యత్వ నమోదు ప్రతి ఒక్కరూ పార్టీలో సభ్యత్వం తీసుకుని తద్వారా మనకు అన్ని విధాల మనకు ప్లస్ మనం ఇంకేదన్నా ప్రభుత్వం ద్వారా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఉంగోడి కావచ్చు, ఏదైనా మనకు మన పార్టీలో సభ్యుడిగా ఉండాలా అనేది కాకుండా ప్రతి ఒక్క దానికి ముఖ్యము. అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగితే కూడా 2 లక్షల రూపాయలు వస్తుంది. ప్రతి విషయానికి సభ్యత్వం అనేది చాలా ముఖ్యం. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం అనేది ఒక గర్వకారణము. దీంట్లో సభ్యత్వం తీసుకుంటే మన అభివృద్ధి కూడా చాలా బాగుంటుంది. గాదింకి గ్రామానికి రావడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి గ్రామ అధ్యక్షుడు రాజు గారికి, అదేవిధంగా నా సోదరుడు దశరథ నాయుడు గారికి, ఎంపీపీ చౌడేశ్వర్ గారికి, అది గౌతమి గారికి, మన పార్టీ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి, ఎంపీడీసీ గారికి, మిగిలిన ఇక్కడ ఇచ్చినటువంటి ఎంపీడీసీలకి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ నాయుడు గారికి, గాదంకి ప్రజలందరికీ పేరు పేరున ఇంతకుముందు కూడా అన్న 3 కిలోమీటర్లు అంటే 3 కిలోమీటర్లు కాదు, కరెక్ట్ గా 1/2 కిలోమీటర్ కూడా ఉండదు, 1/4 కిలోమీటర్ మా నేల నుంచి పక్కన ఎత్తుకుంటాను చెప్పిన. ఎందుకంటే మన రాడార్ నుంచి రోడ్ బండి బాట ఎత్తుకుంటే అట్లా వచ్చేది. ఇంతకుముందు మేము స్కూల్కి వచ్చేటప్పుడు అట్లే నడుచుకుని వచ్చినాం. అప్పుడు చిన్నప్పుడు ఈ గ్రామం ఒకే సెగ్మెంట్, ఆదినపల్లికి అన్నిటికి చేరి మన గాదికి సెగ్మెంట్, ఎంపీడీ సెగ్మెంట్ ఒకటే కాబట్టి ఇది నా సొంత గ్రామం లెక్కన. గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే దాన్ని సభాముఖంగా మీరందరూ క్షమించాలని కూడా కోరుకుంటున్నా. ఇంకోటి చెప్పాలనుకుంటేమ్మా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మిగిలినప్పుడు కానీ డెవలప్మెంట్ అక్కడున్నప్పుడు చేశారు, దాని ముందు జరగల. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళా అక్క నాయకత్వంలో, అరుణక్క గారి నాయకత్వంలో ఏ విధంగా రోడ్లు డెవలప్మెంట్ జరిగింది, ఏ విధంగా జరిగింది మీకు ఉన్న మహిళా సోదరులకి, మహిళా మనులకి అందరికి కూడా తెలుసు. ఇది మేము చెప్పాల్సిన పని లేదమ్మా. ఇంకా ఏదంటే మొన్న కూడా ఇండ్లు కావాలని అడిగారు, ఇండ్లు కూడా నేను తీసుకోవడం జరిగింది. అది కూడా డిసెంబర్ జనవరి లోపల కూడా ఇండ్లు కూడా నేను పెట్టిస్తాను అందరికీ. ఎవరెవరికి కావాలో అందరికీ ఇండ్లు పెట్టిస్తానమ్మా ఈ గ్రామానికి. కాబట్టి అటువంటి సమస్యలు ఉన్నాయి నా దృష్టికి వచ్చారు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇంకా ఇంకో విషయం చెప్పాలంటే ఈ మండలంలో ఇప్పుడు మన దశరథ నాయుడు చెప్పినట్లు 8000 కాదు, 9000 అయినా 8000 అయినా ఆయన చెప్పినట్టు మనం ముందంజలో ఉండాలి. మనం 100% మనము చెప్తా ఉన్నాం, ఈసారి మనం గెలుస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి పథకాలు 4.5 సంవత్సరంలో పుట్టిన బిడ్డ నుంచి చనిపోయేంత వరకు ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఆ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మన చంద్రన్న బీమా, చనిపోతే 50 ఏళ్ళ లోపల 2 లక్షల రూపాయలు లేదా 5 లక్షల రూపాయలు కూడా 15 రూపాయలు కట్టి ఇస్తా ఉన్నారు. అది కూడా ఇంతవరకు మోడీ గాని ఎవరు గాని చేయలే. అదేవిధంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వేరుశనగ పంట నష్టపోతే హెక్టార్కి 15,000 ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. మన 4వ విడత పసుపు కింకం కూడా మనం రిలీజ్ చేశారు మా డ్వాక్రా వాళ్ళకి, అది కూడా మీకు వచ్చింది అకౌంట్ లో. అదేవిధంగా రైతు రుణం ఆపి 2 విడతలైంది, ఇంకో విడత ఉంది, ఆ విడత కూడా మనకు డబ్బులు రావాల్సి ఉంది. ఈ డబ్బులు ఎప్పుడు మనం వేరే బిల్స్ రావాల్సి ఉంటే ఆ బిల్స్ అంతా పెండింగ్ పెట్టింది, దానివల్ల జీతాలన్నీ ఈ డబ్బులైతే జీతాలకి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ లో ఉన్న బీజేపీ ప్రభుత్వం దానికి అనుసంధానంగా వైఎస్ఆర్ ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్ రాలేదు కాబట్టి మన రైతు రుణమాఫీ డబ్బు కూడా కొంచెం నిలుపుదల జరిగింది. అది కూడా తొందరలో కూడా రైతు రుణమాఫీ కూడా ఇస్తారమ్మా. ఇటువంటి పథకాలే కాకుండా ఏ విధంగా మనం ముందుంచి ఉన్నామనేది మీకు తెలుసు. ఈరోజు అమరావతి ఏ కాన్స్టిట్యున్సీకి నీళ్లు ఏ విధంగా నీళ్లు ఇవ్వాలని రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఆయన చేత అనౌన్స్మెంట్ చేపిస్తాం. పాకాల మండలానికి కానీ, చంద్రగిరి మండలానికి కానీ, ఆర్సీపురానికి కానీ, చిన్నగట్టుగల్లు, ఎర్రవరపల్లి అన్నిటికి, అంటే అందరి నివా కానీ లేదంటే మన గాలేరు నగిరి కానీ ఎక్కడి నుంచైనా మన పైప్ లైన్ 2024 కూడా కంప్లీట్ చేస్తే మన చెరువులకంతా కూడా నీరు అనుసంధానం అవుతుంది. అందువల్ల సీఎం గారి చేత ఇది చేసుకున్నామంటే మన రైతులంతా కూడా నష్టం లేకుండా అందరూ ముందుకు పోతున్నాం. ఇంకోటి నేను మీ వ్యక్తి, మీ మనిషిని, నాకు సంబంధం లేనప్పుడు కూడా పక్కన గ్రామం నుంచి వచ్చినప్పుడు మీకు ఎవరు వచ్చినా నా వల్లనే సహాయం నేను చేసిన ఇది, నేను మీ మనిషిని కాబట్టి మీరు దయచేసి అందరూ ఒక తాటి పై నుండి నన్ను గెలిపించాలని, చంద్రబాబు నాయుడు గారిని సీఎంని చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 040-271-4689 అండ్ 040-271-4869